पक्क चंद्रबाबु नायडु चालुतन्नट्टु मल्ली आयन तनयुडु लोकेश गारु कूडा पादयात्र मोदलु पेट्टाडु ప్రజలు ఎవ్వరూ పట్టించుకొని ఆ పాదయాత్రలో కనీసం ఆయన పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానంలో కూడా గెలవలేనటువంటి ఆ లోకేష్ గారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లుతూ ఏ విధంగా ఆయన పాదయాత్ర చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరపిస్తే ప్రపంచ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ మహా పాదయాత్రను ఈ రోజు వారి మనసుల్లో పెట్టుకుంటే ప్రతి తెలుగువాడు కూడా ఈ రోజు ఆయన చేసినటువంటి పాదయాత్రలో ప్రపంచం కాదు కదా, దేశం కాదు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక్కడు కూడా పట్టించుకోనటువంటి ఆ పాదయాత్రలో ఏ విధంగా పాదయాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పాదయాత్ర, ఆయన చేసినటువంటి పాదయాత్ర, ఆయన చేసినటువంటి ఆ పాదయాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు. తాను ముఖ్యమంత్రి అయితే ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని ప్రజలందరికీ కూడా ఒక భరోసానిచ్చాడు. ఈయన చేస్తున్నటువంటి ఈ పాదయాత్రలో ప్రజలెవ్వరూ కూడా భాగస్వాములు కానటువంటి ఆ పాదయాత్రలో కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైనటువంటి ఆ పాదయాత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి వంత పాడే కార్యక్రమంలో పాదయాత్ర అనే మాటను కూడా దిగదారుస్తూ ఆయన చేసేటువంటి పాదయాత్రలో ప్రజలే ఆయనకి బుద్ధి చెప్పే విధంగా మరి ముందుకు వస్తున్నటువంటి విషయం ఆ కార్యక్రమంలో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. దానిని మబ్బు పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పాదయాత్రను అడ్డుకుంటూ ఉన్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులతో సంబంధించి మాకు అనుమతులు ఇవ్వట్లేదు, అసలు మీరంతా మీ వెనకాల ఉన్న జనం ఎంత, దానికి మీ వెనకాల వందల మంది కూడా లేకపోతే వేల మంది పోలీసులకు సంబంధించి ఆ రక్షణ మీకెందుకు అని చెప్పి ఆ ప్రాంత ప్రజలే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు, మరొక పక్క ఆయన తనయుడు, మరొక పక్క కొత్తగా అవుతున్నటువంటి పార్టీలకు సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇతర వారికి చెంచగిరి చేసేటువంటి ఇతర పార్టీలు కానీ అందరూ కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేస్తున్నా కూడా ఆయన ఈ విధంగా నిలబడి ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడంటే దానికి కారణం మీ అందరూ ఇచ్చేటువంటి మనోబలం.